ఇక వివరాలకు వెళ్తే కాకినాడ నగరంలో వార్డు వార్డులో ఎర్రచెండ రెపరెపలాడింది. కాకినాడ నగరంలోని వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల ఫుట్వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సంఘ నాయకులు మనోజ్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకల శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రగళ దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రవీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్ కంపరబాబి, నల్లబెల్లి సుజాత, బౌలూరు రామకృష్ణ, సంగాని నందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల హెచ్ఎంఎస్ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. హెచ్ఎంఎస్ అధ్యక్షులు అంకాటి సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రవీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు కంపర బాబి, నల్లబెల్లి సుజాత, బౌలూరి రామకృష్ణ, సంగాని నందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని చిన్న మార్కెట్ సెంటర్లో గల భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రవీరెడ్డి, కార్పొరేటర్ ఎంజీకే కిషోర్లు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మఘట్టి సెంటర్ వద్ద జగన్నాథపురం ఏరియా ప్యాసింజర్ టౌన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. సంఘ నాయకులు నులుకుర్తి సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రవీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు కంపర బాబి, నల్లబెల్లి సుజాత, బౌలూరి రామకృష్ణ, సంగాని నందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పాత పోస్టాఫీస్ వీధిలో గల మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ నాయకులు పురుషోత్తమ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రవీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులకు పెన్షన్లను ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు కంపర బాబి, నల్లబెల్లి సుజాత, బౌలూరి రామకృష్ణ, సంగాని నందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పాత పోస్టాఫీస్ వీధిలో గల వినాయక డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ నాయకులు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రవీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు కంపర బాబి, నల్లబెల్లి సుజాత, బౌలూరు రామకృష్ణ, సంగాని నందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు శంకర విద్యాసాగర్, అంకాడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ తిలక్ వీధిలో గల ది కాకినాడ పోర్ట్ స్టిచ్చింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ నాయకులు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రవీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్ల కంపర బాబి, నల్లబెల్లి సుజాత, బౌలూరు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ తెలక్వీద్ లోగల పోర్ట్ స్టీవ్ డోర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ నాయకులు పితాని నూకరాజు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రి వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయకుమార్, కార్పొరేటర్లు కంపరబాబి, నలబిల్లి సుజాత, బవులూరు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ తెలకవీధిలో లక్ష్మీ డీప్ వాటర్ పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ నాయకులు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రి వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయకుమార్, కార్పొరేటర్ కంపర బాబీ, నలబిల్లి సుజాత, బవులూరు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పాత పోర్ట్ రైల్వే స్టేషన్ వద్ద గల టవింగ్ బోట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రి వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మేసాల ఉదయకుమార్, కార్పొరేటర్లు కంపర బాబీ, నలబేల్ సుజాత, బౌలూరు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పాత పోర్ట్ రైల్వే స్టేషన్ వద్ద గల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ షోర్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. యూనియన్ నాయకులు తలాటం వీరబాబు అధ్యక్షత జరిగిన ఈ వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రి వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. పోర్టు కార్మికులు పోలీసులకు ఐడి కార్డులను చూపిస్తే చాలు, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వరాదని పోలీసు అధికారులకు సూచించడం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మేసాల ఉదయకుమార్, కార్పొరేటర్లు కంపర బాబీ, నల్లబిల్లి సుజాత, బౌలూరు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ వార్ఫ్ రోడ్లో గల ది కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అసోసియేషన్ అధ్యక్షులు ధూళిపూడి కరుణామయ్యి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రి వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయకుమార్, కార్పొరేటర్లు కంపర బాబీ, నల్లబిల్లి సుజాత, బౌలూరు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ, యూనియన్ నాయకులు యార్లగడ్డ శ్రీరామచంద్రమూర్తి, ఎం ప్రసాద్, వీరబాబు, రామకృష్ణ, దుర్గా మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బాలాజీ చెరూస్ సెంటర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ నాయకులు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రి వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయకుమార్, కార్పొరేటర్లు కంపర బాబీ, నల్లబిల్లి సుజాత, బౌలూరు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో గల శ్రీ బాలత్రిపుర సుందరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ నాయకులు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్రి వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కేక్ను కట్ చేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయకుమార్, కార్పొరేటర్లు కంపర బాబీ, నల్లబిల్లి
పెద్దిరెడ్డి సుజాత, బౌలు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో గల బాన్గుడి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ నాయకులు మూర్తి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్ర వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కేకును కట్ చేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు కంపరబాబి, నల్లవెల్లి సుజాత, బౌలు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పల్లం రాజునగర్ రోడ్ నెంబర్ 1లో గల కాకినాడ పట్టణ స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్ రిపేరింగ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ అధ్యక్షులు మేడిశెట్టి తిరుమలరావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, వైసీపీ నాయకులు కర్ర వీరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, అసోసియేషన్ భవన పై అంతస్తు నిర్మాణానికి కార్పొరేషన్ ద్వారా నిధులను సమకూర్చడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు అందకపోతే తమ దృష్టికి తీసుకుని రావాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్ కంపరబాబి, నల్లవెల్లి సుజాత, బౌలు రామకృష్ణ, సంగానందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు, శంకర విద్యాసాగర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా నుంచి మనం బయటపడి కష్టాలను కూడా బయటపడి బయటపడిన సంవత్సరం తర్వాత మనం మేడే జరుపుకోవడం జరుగుతుంది. చివరిగా మేడే సందర్భంగా మనకి చిన్న ఇబ్బంది ఉంది. వాళ్ళతో సమస్య పరిష్కరించిన తర్వాత మీ నిధులతో కొంచెం కలిసి ఈ యొక్క భవనాన్ని మనం నిర్మించుకున్నాం. తెలియజేసుకుంటున్నాను, మీరే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా అభివృద్ధి రావాలి, ఫైనాన్షియల్ కూడా బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి డిపార్ట్మెంట్, దేశ స్థాయి డిపార్ట్మెంట్ అధికారులతో అందరూ మాట్లాడడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ తో కూడా మనం ఈ రోజు కార్మికులకి మనకి ప్రత్యేకంగా కాకినాడలోనే 100 పడకల హాస్పిటల్, 100 కోట్ల రూపాయలు జరుగుతోంది. మీరంతా కూడా చూడవచ్చు, మన సామూహి సాగర్ డ్రైవర్ తెలుస్తూ ఉంటుంది ఎంత బాగా అది కనెక్షన్ అయిపోతుందో. మరి మినిమం 7 నెలల్లో మనకి మీకు ఆరోగ్య సేవలు అందించడానికి ప్రారంభం కావడానికి కూడా మేము వారిని ఎంటవేట పడి మరి పూజ చేయాలని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మికులకి ఏ సహకారం కావాలన్నా, మరి కార్మిక సంఘానికి ఏ సపోర్ట్ కావాలన్నా తప్పకుండా ఎమ్మెల్యే గారు, అదే విధంగా మీ సమస్యని దగ్గరుండి పరిశీలించే వీరభద్రారెడ్డి గారు, ఇంకా మేయర్ గారు కానీ మేమందరం కానీ తప్పకుండా ఎప్పుడు మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ, మీరందరూ ఐక్యంగా ఉండండి, అందరూ కలిసికట్టుగా నడవండి, అందరూ ఒక మాట మీద కలవండి, ఈ సంఘం మంచి పేరు తెచ్చుకునే విధంగా అన్ని సాధించే విధంగా ఉండాలని కోరుతున్నాను.